సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్ 2021 మినీ వేలం చెన్నైలో ప్రారంభమైంది. ఈ వేలంలో మొత్తం 292 మంది ఆటగాళ్లు పోటీ పడనున్నారు. ఇందులో 164 మంది ఇండియన్ క్రికెటర్లు ఉండగా అలాగే 125 మంది విదేశీ ప్లేయర్లు, మరో ముగ్గురు అసోసియేట్ దేశాల క్రికెటర్లు ఉన్నారు. మొత్తం 8 ఫ్రాంచైజీల్లో కలిపి 61 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అత్యధికంగా బెంగళూరులో 11 ఖాళీలుండగా ఈ ఫ్రాంచైజీ చేతిలో 35.40 కోట్లు మిగిలిన్నాయి. అతి తక్కువగా 3 ఖాళీలు హైదరాబాద్లో ఉన్నాయి. అయితే ఈ వేలంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ను ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. ఓపెనింగ్ బిడ్ను 2 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వేయగా ఢిల్లీ క్యాపిటల్స్ మరో 20 లక్షలు పెంచి దక్కించుకుంది. అతన్ని కొనుగోలు చేసేందుకు మరే జట్టు ఆసక్తి చూపలేదు. అయితే గత సీజన్లో స్మిత్ రాజస్థాన్ రాయల్స్కు ఆడిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2020 సీజన్లో 12 కోట్లకు పైగా ధరతో స్మిత్ను రాజస్థాన్ తీసుకుంది. అయితే ఈ సీజన్లో స్మిత్ను రాజస్థాన్ వదిలేసుకోవడంతో అతను వేలంలోకి వచ్చాడు. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా హార్డ్ హిట్టర్ గ్లెన్ మ్యాక్స్వెల్కు ఐపీఎల్లో ఏమాత్రం డిమాండ్ తగ్గలేదు. గత సీజన్లో అతనికి 10 కోట్లు ఇచ్చినా పంజాబ్ తరఫున దారుణంగా విఫలమయ్యాడు. టోర్నీ మొత్తంలో కనీసం 1 సిక్స్ కూడా బాదలేదు. దీంతో ఆ జట్టు అతన్ని వదిలేసింది. కానీ ఈసారి 2 కోట్ల బేస్ ప్రైస్తో వేలంలోకి వచ్చిన మ్యాక్స్వెల్ కోసం ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. అతని కోసం బెంగళూరు, చెన్నై ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. చివరికి బెంగళూరు జట్టు అతన్ని 14.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక బంగ్లాదేశ్ ఆల్రౌండర్ షకీబుల్ హసన్ను కోల్కతా నైట్ రైడర్స్ 3.2 కోట్లకు కొనుగోలు చేసింది. చాలా ఇళ్లుగా అతడు అదే జట్టుకు ఆడిన సంగతి తెలిసిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.